చేతనేంగి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్కీ మ్యాచెస్ అదేంటోనండి నేను ఈ మధ్య ఎవర్తో మాట్లాడుతున్నా వాళ్ళందరూ నన్ను ఒక టాంబాయ్ లాగా ట్రీట్ చేస్తున్నారు ఏమైనా అంటే చాలు ను టిక్ టాక్ లో డాన్స్ చేస్తావ్ అబ్బాయ్ లాగా జంప్స్ చేస్తావ్ బయటేమో స్కై డైవ్ చేస్తావ్ డైలాగ్స్ చెప్తావ్ వార్నింగ్స్ ఇస్తావ్ అంటూ ఒకటి కాదు 100 రీజన్స్ చెప్పి నాలో ఒక అబ్బాయినే చూస్తున్నా తప్ప ఎవ్వరూ అమ్మాయిగా గుర్తించట్లేదండి సో అందుకే నేను ఒక స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్నా ఇప్పట్ నుంచి నాలో ఉన్న హిడెన్ కుకింగ్ టాలెంట్ ని కూడా మీ అందరికి చూపించాలని ఫిక్స్ అయిపోయా సో నార్మల్ గా కుకింగ్ ఛానల్స్ లో చూపించే రొటీన్ ఫుడ్ ఐటమ్స్ కాకుండా నేను రెస్టారెంట్స్ లో మనం ఇంట్రెస్టింగ్ గా ఆర్డర్ చేసే ఫుడ్ ఐటమ్స్ ని ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవాలో నేను మీకు చూపిస్తా జనరల్ గా ఒక వీడియో లింక్ ఓపెన్ చేస్తే ఒక డిషే చూపిస్తారు కానీ నేను ఈసారి మీ అందరికి డబుల్ ద మార్క్ ఇస్తున్నా ఈ వీడియో లింక్ ఓపెన్ చేస్తే 2 డిషెస్ వస్తాయి విత్ టిలాపియా ఫిష్ నేను ఈ డిషెస్ కోసం టిలాపియా ఫిష్ తీసుకున్నాను ఇది మనకి ఇండియాలో కూడా అవైలబిలిటీ ఉంటుంది లేదు అంటే మనం ఏ ఫిష్ తో అయినా కూడా ఈ 2 డిషెస్ ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈ రోజు నేను మీకు చూపించబోయే 2 డిషెస్ ఏంటంటే ఒకటి వచ్చేసి ఆంధ్ర స్టైల్ లో ఫిష్ ఫ్రై మనం దీని స్నాక్ గా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ సెకండ్ డిష్ వచ్చేసి బెంగాలీ స్టైల్ లో మచర్ జోల్ ఫిష్ కర్రీ ఇంకెందుకు లేట్ మరి చేసేద్దామా గెట్ ఇంటూ మై కిచెన్ फिश फ्राई की कावल्सिन इंग्रेडिएंट्स इप्पुडु चूद्दाम फ्रेश फिश पीसेस सॉल्ट चिल्ली पाउडर गरम मसाला कोरिएंडर पाउडर हाफ लेमन जिंजर गार्लिक पेस्ट टर्मरिक कोरिएंडर लीव्स चॉप्ड मुंदुगा फिश पीसेस नी टर्मरिक एंड सॉल्ट वेसी स्मेल लेकुंडा नीट गा वॉश चेसुकोवाली ఈ వీడియోలో చూపించినట్టుగా ఫిష్ ని పీసెస్ లా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకుంటే స్మాష్ అయిపోయే ఛాన్స్ ఉంది సో స్ట్రక్చర్ మిస్ అవుతాం ఒక బౌల్ తీసుకొని అందులో salt chili powder coriander powder గరం మసాలా అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకుంటున్నాను अलागे इंदलो चॉप्ड कोरिएंडर लीव्स वेसी इंकोसारी मिक्स चेसुकोवाली इंदलो कोंचेम आल पर्पस फ्लोर अंटे मैदा पिंडी कूडा कोंचेम वेसी मिक्स चेसुकुंटुन्नानु सो दीनी वल्ला मनकी फिश फ्राई पैना रेस्टोरेंट स्टाइल लो कोटिंग फॉर्म अवुतुंदन्नमाट इंदलो कोंचेम फुड कलर कूडा याड चेस्तुन्ना అలాగే తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ లాగా అయినాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ని పెట్టుకొని మొత్తం అంతా పీసెస్ కనిటికి స్ప్రెడ్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకొని మారినేట్ చేసుకోవాలి సో మనం చక్కగా ఈ ఫిష్ పీసెస్ ని మారినేట్ చేసుకున్నాం సో దీనిని ఒక 15 టు 20 మినిట్స్ దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదు పక్కన పెట్టేయొచ్చు సో ఈ గ్యాప్ లో మనం బెంగాలీ ఫిష్ కర్రీని స్టార్ట్ చేద్దాం ఫిష్ కర్రీ కోసం ఫిష్ ని చిన్న క్యూబ్స్ షేప్ లో కట్ చేసుకోవాలి ఆనియన్స్ చాప్డ్ టొమాటో 1 హోల్ ఎగ్ చాప్డ్ కోరియాండర్ లీవ్స్ గ్రీన్ చిల్లీ కోరియాండర్ పౌడర్ టర్మరిక్ జింజర్ గార్లిక్ పేస్ట్ హోల్ గరం మసాలా salt అండ్ చిల్లీ పౌడర్ ఇవి దీనికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ముందుగా ఒక బౌల్ లో ఒక హోల్ ఎగ్ ని బీట్ చేసి పెట్టుకొని అందులో salt టర్మరిక్ కోరియాండర్ పౌడర్ వేసి మిక్స్ చేసుకోవాలి ఇందులో కట్ చేసిన ఫిష్ పీసెస్ ని వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఇలా మిక్స్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ ని ఒక 5 నిమిషస్ తర్వాత ఒక ఫ్రై పాన్ లో ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ షేప్ లో వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేయాలి వీటిని మిక్స్ చేసినట్టు కాకుండా పాన్ ని షఫిల్ చేస్తూ ఫ్రై చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి
ఇలా ఈ ఫిష్ పీసెస్ ని రోస్ట్ చేసుకున్నాం కదా సో వీటిని కాసేపు పక్కన పెడదాం సో మళ్ళీ మనం ఆంధ్రా స్టైల్ లో ఫిష్ ఫ్రైకి వెళ్ళిపోదాం ఎందుకంటే ఇట్స్ ఆల్మోస్ట్ 20 మినిట్స్ అయిపోయింది మారినేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ఫ్రై పాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యూనిఫైడ్గా ప్లేస్ చేసుకోవాలి సో ఒకదానిపైన ఒకటి పడకుండా నీట్గా కొంచెం కొంచెం ఫిష్ పీసెస్ని ఫ్రై చేసుకుంటే నీట్గా వస్తాయి అంటుకోకుండా సో కొంచెం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటూ వీటిని బ్రౌన్ నుండి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి సో ఫైనల్గా అవుట్లుక్ ఇలా ఉంటుంది ఆల్మోస్ట్ ఫిష్ ఫ్రై కంప్లీట్ అయిపోయినట్టే సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం నౌ లెట్స్ స్టార్ట్ కర్రీ ప్రిపరేషన్ ఇప్పుడు ఒక కడాయి తీసుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసి అందులో జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి అలాగే 3 to 4 చిల్లీస్ని కట్ చేసుకొని అందులో వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ టర్మరిక్ కొరియాండర్ పౌడర్ అలాగే హోల్ గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోవాలి సో ఈ టొమాటోస్ అనేది మనకి ఎంత గ్రేవీ కావాలి దాని మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఈ టొమాటోస్ కొంచెం వేగాక సిమ్లో పెట్టుకొని లిడ్ పెట్టేసుకోవాలి టొమాటోస్ బాగా మగ్గాక దీనికి వాటర్ యాడ్ చేసుకుని 5 to 8 minutes బాగా కుక్ చేయాలి ఇప్పుడు గ్రేవీ మంచిగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఒకటొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఈ పీసెస్ వేసుకున్న తర్వాత డోంట్ మిక్స్ టూ మచ్ ఎందుకంటే ఫిష్ విడిపోయే ఛాన్స్ ఉంటుంది సో జస్ట్ జెంటిల్గా మిక్స్ చేస్తూ సిమ్లో పెట్టేసి లిడ్ పెట్టేసుకొని ఒక 10 minutes ఉడికించుకోవాలి మన కర్రీ రెడీ అయిపోయిందండి ఇట్స్ రెడీ టు ఈట్ సో వీ కెన్ ట్రాన్స్ఫర్ ఇట్ ఇన్ టు ఏ అనదర్ బౌల్ ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేయడం మాత్రం మర్చిపోతే సో చూసారు కదా ఈరోజు 2 dishes ప్రిపరేషన్స్ ఒకటి ఆంధ్రా స్టైల్లో ఫిష్ ఫ్రై ఎస్పెషల్లీ ఆంధ్రా స్టైల్ అంటే ఇది వైజాగ్లో ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు ఈవెన్ కాకినాడలో కూడా ఇది బెంగాలీ స్పెషల్ మాచర్జోల్ వేడివేడి అన్నం రసం ఈ ఫ్రై అండ్ కర్రీలతో ఈ లాక్డౌన్ పీరియడ్ని హెల్దీగా స్పెండ్ చేయండి Thanks for watching this video and don't forget to subscribe my channel. Signing off. Bye bye.